ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం గైడెన్స్లో కదా నడవటం, అందుకని అది ఆపుతుంది. ఎందుకంటే తెలుగుదే మోడీకి వ్యతిరేకంగా వెళ్తే జనంలో ఓటు పోదు. కానీ మోడీ అన్యాయం చేశారు నాకు అన్నట్టుగా నేను మాట్లాడారు. ఎందుకంటే ఆయన అప్పుడు కాశీ వెళ్ళినప్పుడు, ఆ ముంబైలో పేలుళ్ళు జరిగినప్పుడు ఒక నాయకుడు కావాలనుకున్నాను, తిరిగి వచ్చిన తర్వాత అందుకే నేను అప్పుడు మోడీకి సపోర్ట్ చేశాను. అంత సపోర్ట్ చేసినా ఇప్పుడు అన్యాయం చేశారు అనే యాంగిల్ అంటే తిట్టలేదు కానీ మీరు అన్నట్టు ఇంకా నెక్స్ట్ నుంచి బీజేపీ మీద కూడా జనసేన దాడి మొదలవుతుందేమో అన్నట్టుగా ఖచ్చితంగా ఉంటుంది. అది క్లియర్. ఫస్ట్ రాష్ట్ర నాయకత్వం పేరు చెప్పాడు, రేపు పొద్దున అదే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయ్యాను. అదే కదా, నేను మీకు మద్దతు ఇచ్చాను, మీరు నాకు ఇవ్వలేదు, నేను చెప్పిన ఏం వినలేదంటే ఈయన చెప్పిన ఇవ్వడానికి మోడీ ఎందుకు అక్కడ అధికారంలో? ఈయన కావాలనుకున్నది ఏంటంటే, అంటే ఈయన కోరుకున్నది నాకు అర్థమైంది, రోజు జగన్ని వేధిస్తా సిబిఐలు ఈడీలు కేసులు పెట్టి రోజు అసలు నిధులు ఇవ్వకుండా. అదే సందర్భంలో ఈయన చెప్తే ఇస్తామని చెప్పి, ఈయన చేత చెప్పించుకోండి అని చెప్పి, అట్లాగా ఇన్ఫ్లుయెన్స్డ్ శక్తిగా బీజేపీ ఈయన ఫోకస్ చేసి ఈయన చెప్పినట్టు తమ పార్టీని కూడా నడుపుకుంటా, అదే సందర్భంలో జగన్ని వేధిస్తే అప్పుడు ఈయన ఎజెండా ప్రకారం నడిచినట్టు అనమాట భారతీయ జనతా పార్టీ. అది చేయలే ఇక్కడ. బీజేపీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారా పవన్ కళ్యాణ్ గారు, లేదంటే టీడీపీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత? ఎందుకంటే నన్ను ఈ డౌట్ ఎందుకు వస్తుందని నేను అన్నారు, ఆయన ఒకటి అనుకుంటున్నారు, అది జగన్ మీరు ఒకటి అనుకుంటున్నారు, అది జరగదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది. లాస్ట్ టైం నేను అన్న మాట వాస్తవమే, వ్యతిరేక ఓటు చీలనివ్వనని, కానీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండే విషయంలో ఏదో ఒకటి చేస్తాను అని చెప్పడు. అంటే ఇంకా ఎక్కడైనా ఒక హోప్ ఉందా, ఇంకా కుదరదు అనుకున్నప్పుడు అప్పుడు తెగతెంపులు చేసుకుంటారు? ఆల్రెడీ నిన్నటితో ఆ మాటతో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడైతే నువ్వు ఓపెన్గా మాట్లాడావు, అసలు ఇంతవరకు సమన్వయ కమిటీ సమావేశం బెట్టడైనా ఈవెన్